బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆట ఇప్పుడే మొదలైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో చూస్తామంటూ మాట్లాడారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది పిఏసీ కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని, ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని అన్నారు. అక్క లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారంటూ వ్యాఖ్యానించారు. మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్ అన్నారు. రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారని, ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఇలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు, ఎలా ఇస్తారని చెప్తున్నాడు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలంటూ వ్యాఖ్యానించారు. 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొదటి మంత్రివర్గంలోని 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామన్న హామీ ఎక్కడ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద కేటీఆర్ అసెంబ్లీలో చేసిన చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీలను ఎలా నెరవేరుస్తుందో చూద్దామంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ చేయి, 2:35 అవుతుంది, ఏమని చెప్పు వెళ్తాను. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికల సంబంధించి కేటీఆర్ హాజరైనప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, చిట్చాట్ చేశారు. లెక్కలు వేసుకొని హామీ ఇస్తారా, హామీ ఇచ్చి లెక్కలు చేస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యానించారు. తాము ప్రతి ఏడాది పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని, రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారంటూ కాంగ్రెస్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు అప్ప చెప్పారని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రైట్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అయ్యారు. మధు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, అధికార కాంగ్రెస్ ఉద్దేశించి తాము చేసిన పనులను వాళ్ళు రేపటి నుంచి నిందలు వేస్తూ మాట్లాడతారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ, కొద్దిసేపటి క్రితం వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో భాగంగా మీడియా ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ, మేము చూస్తాం గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు కాని హామీలు ఇచ్చారు, అలవి కాని హామీలను వారు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు, ప్రజలని మోసం చేసి ఈ ఎన్నికల్లో గెలిచారు, మాటలతో మభ్యపెట్టి అనేటువంటిది వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తామంటూ ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య చేశారు. దానికి ప్రధాన కారణం ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా సరే ప్రభుత్వంలోకి రావడానికి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇస్తారు, కానీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి తర్వాత వచ్చిన తర్వాత లెక్కలు ఎవరైనా చూసుకుంటారా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. మాకు సాధ్యం కాకపోతుండన రైతు రుణమాఫీ, ఒకే దఫాలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయడానికి మాకు అవకాశం లేకపోయిండేనా, ఆర్థిక పరిస్థితులు కరెక్ట్గా ఉంటే మేము వీలు కాదు కాబట్టి మేము చేయలేదు, ఆ హామీ పైన మేము దృష్టి పెట్టలేదు అంటూ వ్యాఖ్యానించారు. పూర్తిగా 2,500 రూపాయలు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి అడ్డగోలు హామీ ఇచ్చారు. మేము కూడా ఇచ్చాము కొన్ని హామీలు, కానీ అది కొంతవరకు సాధ్యమవుతుందో, సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే హామీల అమలుకు మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి రైతు బంధు విషయంలో కూడా మేము ఇస్తున్నామని మించి 15,000 ఎకరాకు ఇస్తామనేటువంటి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి, రేపంతా ఈ హామీలను ఎలా నెరవేరుస్తారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం ఆడిట్ లెక్కలు తీస్తున్నాం మేము, ప్రజల ముందు ఉంచుతున్నాం, శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉన్నామని చెప్పారు. అలాగే రేపు జరిగేటువంటి గవర్నర్ ప్రసంగంలో, రేపు 14వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి తిరిగి, సో 14వ తారీఖు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో పూర్తి అబద్ధాలు, అప్పుల కుప్పగా మారిపోయింది రాష్ట్రం అనేటువంటి అబద్ధాలను చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనేక తప్పుడు హామీలను ఇచ్చారు అనేటువంటిది ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక కొన్ని
కొన్నికి సంబంధించినటువంటి ఆరు గ్యారెంటీల మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు ఎందుకు తెలియలేదు అనేటువంటి ఆయన చిట్చాట్లో భాగంగా మాట్లాడారు దాంతో పాటు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల సందర్భంగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీయే కుప్పలు తెప్పలుగా హామీలు ఇస్తే అడ్డగోలు హామీలు ఇచ్చింది కానీ వాటిని నెరవేర్చే పరిస్థితి లేదు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి డైరెక్ట్ గా ఆ ఒక్క నియోజకవర్గంలో 45000 ఉద్యోగాలు సృష్టిస్తాను 45000 ఉద్యోగాలు ఇస్తాను యువతకు అనేటువంటి హామీ చూస్తే ఆశ్చర్యపోయాం మేము ఆ సమయంలో ఇప్పుడు చూస్తాం ఏ రకంగా హామీలు ఇస్తారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు అధికారంలో ఉన్నప్పుడు దాని బరువు బాధ్యతలు మోస్తేనే తెలుస్తుందంటూ కీలా వ్యాఖ్యలు చేశారు అయితే చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యే వివేక్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఆ వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియో క్లిప్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్నీ ఉన్నాయి సో చూస్తాం సమయం ఇస్తాం ఈ ప్రభుత్వానికి కొంత మేరకు అప్పుడు అమలు చేయకపోతే మేము ప్రజా గొంతుగా మా వాణి వినిపిస్తామంటూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు అలాగే పాలకుర్తిలో నిరుద్యోగం ఉండడం ఏంటి అన్నారు ఉద్యోగాల మేళ పెడతామన్నారు చూద్దాం అసలు పాలకుర్తికి సంబంధించినటువంటి అంశంలో కూడా అప్పుడు ఇచ్చినటువంటి అభ్యర్థులు చేసినటువంటి సో చాలా అనేక అంశాలను ఆయన మాట్లాడారు 24 గంటల్లోనే రుణమాఫీ అంటూ రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చేశారు ఎలా 24 గంటల్లో రుణమాఫీ ఎలా సాధ్యమవుతుంది అనేటువంటిది చెప్పకుండా ప్రజలను కేవలం మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారనేటువంటి వ్యాఖ్య చేశారు అలాగే మేము ఉన్నప్పుడు మొదలైంది ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటే వాళ్ళు సమర్థవంతంగా అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వాన్ని నడిపే ఉద్దేశం అంటే వాళ్ళకు సాధ్యమయ్యే పని కాదంటూ కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు లేదంటే రాజకీయంగా ఏదైనా ఇరుకును పెట్టే సందర్భాన్ని ఆయన ఉటంకించారా అంటే ఆయన ఒకటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం ఏర్పడింది ఓకే చేయని వాళ్ళకి సమయం ఇస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని చేపట్టింది కాబట్టి పూర్తి సమయం ఇస్తాం వాళ్ళు ఎంత సమయం తీసుకోవాలి ఆ సమయం వరకు హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతే మాత్రం ప్రజల తరఫున వారిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ ప్రభుత్వం నడిపిన వాళ్ళము మాకు అన్నీ తెలుసు ఎక్కడ బడ్జెట్ ఎంత ఉంది ఎక్కడ అవకాశం ఉంది అనేటువంటిది దాని ప్రకారమే మేము హామీలు ఇచ్చాం కానీ వాటిని మించి అలవి కాని హామీలను కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది అదే నమ్మి ప్రజలు ఓట్లేశారు సో వారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అసలు బండారం బయటపడుతుంది ఎవరు ఏంటి అనేటువంటిది ఎందుకంటే మొన్నటి వరకు బాగున్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఒక్కసారిగా అధికారం చేపట్టగానే అప్పులకుప్పగా ఇలా మారిపోతుంది కరెంటు విషయంలో కావచ్చు ప్రాజెక్టుల విషయంలో కావచ్చు సివిల్ సప్లైకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఇలా అప్పులకుప్పగా మారిపోయింది ఇవన్నీ రేపు గవర్నర్ సంబంధించిన ప్రసంగంలో కూడా ఇవే చెప్పే అవకాశం ఉంది రేపంతా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో సో ఇదే వాళ్ళు ఎదురుదాడి చేయడానికి సిద్ధమవుతారు కానీ సమయం దగ్గర పడుతున్న కొద్దీ సమయం గడుస్తున్న కొద్దీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఇదే విషయాన్ని మేము గొంతెత్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏ రకంగా ప్రభుత్వాన్ని నడుపుతారో చూస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు దీంట్లో ప్రధానమైనటువంటి వ్యాఖ్య నిధులు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే అమలు కాని పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఏ రకంగా అమలు చేస్తారు అనేటువంటి విధంగా ఆయన ఆ చిట్చాట్లో భాగంగా మాట్లాడారు రైట్ అలాగే ఎస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది మొత్తం మీద కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీలు చాలా ఇచ్చారని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్ళకి తెలియదన్నారు 2 లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని అలాగే మొదటి మంత్రివర్గంలోని 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్న హామీ ఎక్కడ అంటూ ప్రశ్నించారు అసలు కథ ముందుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తామంటూ కేటీఆర్ పరోక్షంగా అధికార కాంగ్రెస్పై హెచ్చరికలు జారీ చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.